ప్రాచీన చరిత్ర కలిగిన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కోదండరామస్వామి వార్ల దేవస్థానాల కుంభాభిషేకం వంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయాన్ని వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి మంత్రి కాకాని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రి కాకానికి స్థానిక వైసీపీ నాయకులు గ్రామ సర్పంచ్ రాగల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానం పాలక మండలి చైర్మన్ పెద్దపాలెం సుబ్బయ్య, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో దేవాలయ మర్యాదలతో దేవస్థానానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. దేవస్థానంలో జరుగుతున్న మహాకుంభాభిషేకంలో భాగంగా విమాన గోపురాలను సందర్శించిన మూల విరాట్లను దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు మంత్రికి ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ, నాడు మనుమసిద్ధ మహారాజు కాలంలో నిర్మాణాలు జరిగిన పురాతన దేవస్థానాలను నేడు కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలను అభివృద్ధి చేస్తుందని చెప్పారు. భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా సిద్ధేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా త్వరలో పునర్నిర్మాణం చేస్తామని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి పవిత్రమైనటువంటి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం, సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి దేవస్థానం, మహాలక్ష్మమ్మ తల్లి దేవాలయం, వీటికి సంబంధించినటువంటి దేవస్థానాల పునర్నిర్మాణం, రాజగోపురం, యాగశాల, పాకశాల, కార్యాలయ భవనాలు అన్నీ ఈరోజు సంపూర్ణంగా సమగ్రంగా పూర్తి చేసుకొని దేవదేవుని ఆశీస్సులతో వాటికి ఈరోజు మహాకుంభాభిషేకం నిర్వహించి ఈ గ్రామంలో ఆ దేవాలయాలకు సంబంధించి ఈరోజు అందరం మొత్తం అందరి మధ్య ఈ కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా అసహాసంగా జరుపుకోవడం జరిగింది. అతి పురాతనమైనటువంటి దేవాలయం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, సిద్ధేశ్వర స్వామి కానీ, వేణుగోపాల స్వామి దేవస్థానం కానీ ఇవన్నీ అతి పురాతనమైనటువంటి దేవస్థానాలు. వీటిని పునర్నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన పొరబడింది. ఈరోజు 13.50 కోట్ల రూపాయల విలువతో ఈ దేవాలయానికి సంబంధించి పూర్తిగా బహుశా దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ దేవాలయాల్లో రాతి కట్టడాలతో నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం. నెల్లూరు జిల్లాలో బహుశా ఇటువంటి దేవాలయం ఎక్కడా కూడా ఇంత సువిశాలమైనటువంటి వాతావరణంలో ఇంత పెద్ద ఎత్తున పునర్నిర్మాణం చేసినటువంటి దాఖలాలు లేవు. మనుమసిద్ధి మహారాజు ఉన్నప్పుడు నిర్మించినటువంటి దేవాలయాలు, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు శాసనాలతో సహా ఉన్న నేపథ్యంలో ఈరోజు వీటిని పునర్నిర్మించాలని ఆలోచన చేయడం, పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బులన్న, ఈవోగా ఉన్నటువంటి జనార్దన్, వీళ్ళందరూ కలిసి పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, పెద్దలు, ఆగమశాస్త్ర పండితులు, నిపుణులు అందరి సహాయ సహకారాలు, అందరి సూచనలు సలహాలు తీసుకొని ఈరోజు బ్రహ్మాండంగా దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా, నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇటువంటి పెద్ద దేవస్థానాలకు సంబంధించినటువంటి అతి పవిత్రమైనటువంటి ప్రధానమైనటువంటి గొప్ప కార్యక్రమమైనటువంటి ఈ కార్యక్రమంలో నేను పాల్గొని నా చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఎంత తోడ్పాటును అందిస్తున్నాడో, అదేవిధంగా భక్తులకు సంబంధించి భక్తుల మనోభావాలను గౌరవించేటువంటి విధంగా దేవాలయాలను పునర్నిర్మించడం, భక్తుల మనోభావాలని ఎక్కడ కూడా గాయపరచకుండా వాటిని గౌరవిస్తూ ఈరోజు ప్రజలు కోరుకున్నటువంటి విధంగా, భక్తులు కోరుకున్న విధంగా ఈరోజు ప్రాచీనమైనటువంటి, పురాతనమైనటువంటి, పవిత్రమైనటువంటి దేవాలయాలు అన్నింటినీ కూడా ఈరోజు వాటికి మరలా పునర్నిర్మాణం చేసి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సందర్భం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వేణుగోపాల స్వామి, కోదండరామస్వామి, మహాలక్ష్మ అమ్మవార్ల ఆశీస్సులు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల మీద, మరీ ముఖ్యంగా రాష్ట్ర రైతాంగం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ, త్వరలోనే సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి కూడా పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి
భక్తుల ఆలోచనలు, భక్తుల సంకల్పం, పెద్దల ఆలోచనల మేరకు దాన్ని కూడా పునర్నిర్మించేటువంటి కార్యక్రమం పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సిద్ధేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి ప్రీతిమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏళ్ళవేళ్ళ ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ, ఇంత పెద్దగా ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అహోరాత్రులు శ్రమించినటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, భక్తులు, పాలక మండలి సభ్యులు, పాలక మండలి చైర్మన్ సుబ్బులన్న, దందితో పాటు దీనిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఈరోజు ఈవోగా పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈ దేవస్థానానికి పనిచేసినటువంటి జనార్దన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పండితులు, స్వామీజీలు, ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు తోటు కల్పించినటువంటి దేవాలయ పాలక మండలి సభ్యులకి, అదేవిధంగా ఈవో గారికి, చైర్మన్ గారికి, స్థానికంగా ఉండేటువంటి నాయకులకి మరొకసారి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.